પિન નાખી નહીં નાખી, અંદર પ્લગમાં એન્ટર કરી નહીં કરી, એટલે એટલો મોટો ધડાકો વિસ્ફોટ થયો ને. હું રસ્તા વચ્ચે આવી રહીશ, તું જોપરથી આવે ને તો તને ગાડીથી ઠોકીને મારી નાખીશ. గుజరాత్లోని నవసారీ జిల్లా మిందాభరి గ్రామంలో దారుణం జరిగింది. పెళ్లిలో గిఫ్ట్గా ఇచ్చిన టెడ్డీ బేర్ పేలిపోయింది. దాంతో వరుడు తన కళ్ళతో పాటు ఎడమ చేతి మణికట్టును కోల్పోయారు. సల్మాకు లతేష్కు మే 13న వివాహం జరిగింది. సల్మా అక్క జాగృతితో కొన్నేళ్లుగా సహజీవనం చేసిన రాజేష్ పటేల్ అనే వ్యక్తి ఆ దంపతులకు టెడ్డీ బేర్ కానుకగా పంపించారు. కానీ ఆ టెడ్డీ బేర్ పేలి లతేష్ తన రెండు కళ్ళతో పాటు ఒక చేతిని కోల్పోయారు. એને સર એક પ્લગ હતો હોને, પ્લગ નાખેલો બ્લેક કલરનો પિન હતી, ને જે રમકડું જે ખરું ને એકદમ ડરાવનું મને દેખાતું હતું કે મારી લાઈફમાં મેં બી એન્જિનિયર છું સર, મને થોડી તો આઈડિયા આવે. મને તરત સર થોડીક લાઇટ થઈ કે આ કંઈક છે એમ. પણ મારા હસબન્ડ ઇલેક્ટ્રિશિયન માણસ, એને ઇન્ટરેસ્ટ બહુ ઇલેક્ટ્રિકલ વસ્તુ હોય એટલે પહેલાં એ રિસર્ચની જેમ કરવા લાગી જાય. મેં એમને સલુ મને પૂછ્યું કે સલુ આ તને કોણે આપેલું હશે એમ. ચપ્પલના બોક્સમાં સર પાછું પેકિંગ હતું, હા ચપ્પલના બોક્સમાં. તો મેં કીધું કે આ ચપ્પલ બોક્સમાં એવું તો કોણ પેક કરીને આપવાનું, આવું તો કોઈ જ નહીં આપી શકે એમ. પછી મેં કીધું કે ના ના રવા દેવ એમ, આ મને નથી સારું દેખાતું. એમને મેં ના પાડવા છતાં બી એમના નાના છોકરાને, અમારા દિયરનું નાનું બેબી છે 4 વર્ષનું, એમને લઈને એમ કીધું કે આમાં ભાઈ શું છે, આપણે જોઈએ તો ખરા. એટલે એ લોકો બાજુમાં ટર્ન થઈને રૂમમાં ગયા અને ત્યાં એક છોકરી સૂતેલી હતી સર, અમારા બાજુમાં. એમણે જેવું પિન નાખી નહીં નાખી, અંદર પ્લગમાં એન્ટર કરી નહીં કરી, એટલે એટલો મોટો ધડાકો વિસ્ફોટ થયો ને, છોકરું સીધું આવીને સર અફાળાઈ ગયો દરવાજાની બહાર. એ ઘટના મેં જોઈ એટલે અંદર સીધો મારા હસબન્ડ પડી ગયા બહાર. એ તો મને તો આખો ધુમાડો ધુમાડો થઈ ગયો ને, એટલો દર્દનાક વિસ્ફોટ થયો ને સર, એમ ફિલ્મી સ્ટોરી જેવી લાગી ગઈ એક સમયે મને પણ. ઈ પેલુડલો લતેશ્કિ રેન્ડુ કલ્લુ પોયાઈ, తన ఎడమ చేతి మణికట్టు తెగిపోయింది. లతేష్కి ఒళ్ళంతా కాలిపోయింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేష్ పటేల్. సల్మా అక్క జాగృతితో రాజేష్ సహజీవనం చేశాడు. వాళ్ళిద్దరూ 6 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. అయితే జాగృతితో కలిసి ఉండడానికి ముందే రాజేష్కి పెళ్ళయింది. జాగృతి చెప్పిన దాని ప్రకారం ఆమె రాజేష్ని వదిలేసి వచ్చేసింది. కానీ రాజేష్ మాత్రం చంపుతానని ఆమెను బెదిరించాడు. నేను రాజేష్ 6 ఏళ్లుగా సహజీవనం చేశాం. మాకు పాప కూడా ఉంది. ఆ తర్వాత నేను మా పుట్టింటికి వచ్చేసాను. ఎందుకంటే రాజేష్ ఎప్పుడు నాతో గొడవ పడేవాడు. వారాంతాల్లో మేము రాజేష్ ఇంటికి కానీ లేదా అతను మా ఇంటికి కానీ వచ్చేవాడు. తనతో కలిసి ఉండాలని నాపై ఒత్తిడి తెచ్చేవాడు. కానీ నేను ఒప్పుకోలేదు. దాంతో అతను నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఆఫీస్కి కాల్ చేసేవాడు. మా బాసుకు కూడా కాల్ చేసి నా గురించి చెడుగా చెప్పేవాడు. నా కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తనతో సహజీవనం కొనసాగించాను. కానీ అతను నన్ను నిరంతరం మానసికంగా వేధిస్తున్నాడు. అందుకే 2 నెలల కిందట నేను అతనితో సంబంధం పూర్తిగా తెంచేసుకుని వచ్చేశాను. తనతో మాట్లాడకపోతే మా నాన్నని లేదా నా కూతుర్ని చంపేస్తానని అతను బెదిరించాడు. తమని మారి నాఖని ధమ్కీ ఆపే కాతో తారు ఘర్ బర్బాద్ కరిని రేవా కాతో పప్పాని మారి నాఖా ఏ రీతి మని ధమ్కీ ఆపియా కర్తా హతా ఎం. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం రాజేష్ తన స్నేహితుడి దగ్గర పేలుడు పదార్థాలు కొన్నాడు. వాటిని టెడ్డీ బేర్లో అమర్చాడు. అతను ఆ టెడ్డీ బేర్ని జాగృతి స్నేహితురాలు ఆర్తికి ఇచ్చాడు. దానిని తన కుమార్తెకు ఇవ్వాలని రాజేష్ ఆర్తికి చెప్పాడు. ముందుగా మేము దీన్ని పేలుడుకు సంబంధించిన కేసుగా నమోదు చేశాం. పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత అసలు నిజం తెలిసింది. ఈ పేలుడులో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వాడినట్లు గుర్తించాం. పోలీసులు చెప్పిన దాని ప్రకారం రాజేష్ ప్రేమ పేరుతో జాగృతిని వేధిస్తున్నాడు. సహజీవనం కాదు, తనని పెళ్లి చేసుకోవాలని జాగృతి పదే పదే రాజేష్ను అడిగింది. ఆ తరువాత ఆ ఇద్దరూ కలిసి లాయర్ దగ్గరకు వెళ్లారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చట్టబద్ధం కాదని లాయర్ చెప్పాడు. దీంతో జాగృతి రాజేష్ను వదిలేసి తన కూతురితో పాటు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. పగ పెంచుకున్న రాజేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. రాజేష్ను, అతని స్నేహితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు.